ఓకే అండి, మనం ఆంధ్రప్రదేశ్ మ్యాగజైన్ 2019 డిస్కషన్ చేసుకుంటున్నాము. సో ఈ మ్యాగజైన్లు ఎక్కువగా ఎకానమీ ఇవ్వడం వల్ల ఎక్కువ క్లాసెస్ రూపంలో మీకు ఇవ్వడం జరిగింది. అలాగే అభ్యర్థుల కోరిక మేరకు శ్వేతపత్రాలు కూడా క్లాసెస్ రావడం జరుగుతుంది. ఈ శ్వేతపత్రాల గురించి ఇన్ఫర్మేషన్ గతంలో క్లాస్ చెప్పడం జరిగింది ఆల్రెడీ. సో మిగతావి కూడా ఫర్దర్గా ఈ ఆంధ్రప్రదేశ్ మ్యాగజైన్ ఏదైతే ఉందో అది అయిపోయిన తర్వాత నేను మీకు మళ్ళీ తిరిగి శ్వేతపత్రాల గురించి పూర్తి డిస్కషన్ చేస్తాను. సో దానిలో దానికంటే ముందు మనం ఇప్పుడు 2019 డేటా ఏదైతే ఉందో, ముఖ్యంగా జనవరి సంబంధించి, దాంట్లో ఏపీ ఎకానమీకి సంబంధించి చాలా ఎక్కువ డేటా ఇవ్వడం జరిగింది. త్రైమాసికానికి సంబంధించి డేటా ఇవ్వడం జరిగింది. సో ప్రస్తుతం ఆర్థిక సర్వే అనేది రాలేదు కాబట్టి, సో ఈ ఆర్థిక సర్వే రాలేదు కాబట్టి 2017-18 ఏదైతే ఉందో దాన్ని ప్రామాణికంగా తీసుకుంటాము. సో త్రైమాసికం నేను కడిగితే, సో ఇది అఫీషియల్ ఇన్ఫర్మేషన్ కాబట్టి దీన్ని బట్టి మనం వెళ్ళాలి. సో ఇక్కడ మనం పరిశీలించుకున్నట్లయితే వాస్తవంగా పారిశ్రామిక వృద్ధి రేటు విషయంలో గనులు ఖనిజాల విభాగం ఏ విధంగా కలదు అండి, పారిశ్రామిక వృద్ధి రేటు విషయంలో అంటే ఈ పరిశ్రమకు సంబంధించిన ఏదైతే ఉందో, పారిశ్రామిక సంబంధించిన గ్రోత్ రేట్ ఏదైతే ఉందో ఆ విషయంలో గనులు ఖనిజాల విభాగం అండి, గనులు ఖనిజాల విభాగం ఏ విధంగా ఉందంటే అండి, గనులు ఖనిజాల విభాగం 7.82% నుంచి అండి 9.63%కు చేరడం జరిగింది. అంటే ఇంక్రీజ్ అయిందని గుర్తుపెట్టుకోవాలి. 7.82 నుంచి 9.63% పెరిగింది. ఏ శాఖ అండి, పారిశ్రామిక శాఖ వృద్ధి రేటు విషయంలో గనులు ఖనిజాలు అండి, మైన్స్ అండ్ మినరల్స్ విషయంలో 7.82 నుంచి 9.63కి చేరినది. అలాగే నెక్స్ట్ పారిశ్రామిక రంగంలో వృద్ధి రేటు విషయంలో ఉత్పత్తి రంగం ఏదైతే ఉందో ఆ ఉత్పత్తి రంగం ఏ విధంగా కలదంటే, ముఖ్యంగా ఉత్పత్తి రంగం ఇదేమో గనులు మరియు ఖనిజాలు ఇదేమో పారిశ్రామిక ఉత్పత్తి రంగం ఏంటండి, ఉత్పత్తి రంగం. సో గనులు ఖనిజాలు మరియు ఉత్పత్తి రంగం. సో గనులు ఖనిజాలు మరియు ఉత్పత్తి రంగాన్ని పరిశీలించుకున్నట్లయితే ఇప్పుడు గనులు ఖనిజాలు 7.82 నుంచి 9.63% పెరగడం జరిగింది. అలాగే ఇదే విషయంకి వచ్చి పారిశ్రామిక రంగంలో ఉత్పత్తి రంగాన్ని మనం పరిశీలించుకున్నట్లయితే 7.89% ఉన్నది ఏమండి, 7.89% ఉంది, 10.49%కి పెరగడం జరిగింది అండి, 10.49% పెరగడం జరిగింది. సో ఈ 10.49% దేనికి, ఉత్పత్తి రంగానికి సంబంధించి. అలాగే నెక్స్ట్ పారిశ్రామిక రంగంలో ఏ విభాగంలో భారీ వృద్ధి రేటును అమోదం చేసుకుంది, ఇది ఒక పాయింట్ ఇంపార్టెంట్ అండి. భారీ వృద్ధి రేటు అండి, భారీ వృద్ధి రేటు, గ్రోత్ రేట్ అండి, ఏ రంగం అంటే విద్యుత్, గ్యాస్ విభాగం 3.90% అండి, 3.90 ఉన్న దాంట్లో అది భారీ వృద్ధిని అమోదం చేసుకుంది ఏంటంటే విద్యుత్ మరియు గ్యాస్ రంగం. యాక్చువల్గా ఈ టైప్ ఇది ఎంత మీకు డ్రైగా అనిపించవచ్చు, కానీ వాస్తవంగా ఈ కాన్సెప్ట్లో మొత్తం పారిశ్రామిక రంగంలో ఏ అంశాలు ఉంటాయి, వాటిలో ఇది ఎంత అనే దాని మీద మనం ముందు ట్రయల్స్గా చూసుకోవాలండి కంపల్సరీగా. ఓకేనండి, సో పారిశ్రామిక రంగంలో ఏ విభాగంలో భారీ వృద్ధిని నమోదు చేసిందంటే విద్యుత్ మరియు గ్యాస్ విభాగంలో సుమారుగా 3.90% వృద్ధి రేటు నమోదు చేయడం జరిగింది. అలాగే నెక్స్ట్ సేవారంగంలో నమోదైనటువంటి వృద్ధి రేటు శాతం ఎంతంటే, సేవారంగం విషయానికి వచ్చినట్లయితే ఆల్రెడీ అప్లికేషన్ సేవారంగం విషయానికి వచ్చినట్లయితే 1.07% అండి. సేవారంగంలో నమోదైనటువంటి వృద్ధి రేటు ఏదంటే 1.07% వృద్ధి రేటు సాధించింది. అలాగే 2017-18తో పోల్చినట్లయితే 18-19లో గ్రాస్ వాల్యూ యాడెడ్లో సేవారంగం మాట కోట్ల రూపాయల్లో అండి, 2017-18తో పోల్చినట్లయితే 2018-19లో గ్రాస్ వాల్యూ యాడెడ్లో సేవారంగం మాట ఎన్ని కోట్లుగా ఉందంటే 5,942 కోట్లుగా ఉంది. అలాగే నెక్స్ట్ వాణిజ్యం, హోటళ్ళు, రెస్టారెంట్ విభాగంలో సాధించిన వృద్ధి రేటు శాతం ఎంత అంటే 2.38% అండి, 2.38%. చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఇది. వాణిజ్యం, ట్రేడ్,
హోటల్స్ రెస్టారెంట్స్ విషయంలో 2.38%. అంటే సుమారుగా ఇది కూడా పెరగడం జరిగింది. అంటే 17-18తో పోల్చుకుంటే 18-19లో ఈ వాల్యూ కూడా పెరగడం జరిగింది. అలాగే సేవల రంగంలో స్వల్ప పెరుగుదల ఏ విషయంలో కనిపించింది? అంటే కొద్దిపాటి పెరుగుదల చాలా స్వల్పంగా పెరిగినాయంటే రవాణా నిల్వల విభాగం. మరొకసారి అండి, సేవల రంగంలో స్వల్ప పెరుగుదల ఏ విషయంలో కనిపించింది? అంటే ఈ సేవల రంగంలో ఏ అంశంలో కనిపించింది అంటే రవాణా మరియు నిల్వల విభాగం. అలాగే నెక్స్ట్, సేవా రంగం వృద్ధి రేటు విషయంలో ఏ అంశంలో తగ్గుదల కనిపించింది? ఏమండి, ఏ అంశంలో తగ్గుదల కనిపించింది? అంటే వాస్తవం ఇక్కడ పరిశీలించాల్సింది ఏంటంటే ఎంత తగ్గింది అనే విషయం మనకు తెలియాలండి. సేవా రంగం వృద్ధి రేటు విషయంలో ఎంత తగ్గింది అంటే 1.64% తగ్గింది. సేవల రంగం వృద్ధి రేట్లో గ్రోత్ రేట్లో 1.64% డిక్రీజ్ అయిపోయింది. అలాగే నెక్స్ట్, ఆర్థిక సేవల విషయంలో నమోదైన వృద్ధి రేటు శాతం ఎంత? ఆర్థిక సేవల విషయంలో నమోదైన వృద్ధి రేటు శాతం ఎంత? అంటే ఆర్థిక సేవల విషయంలో మనకి ఎకనామిక్ సర్వీసెస్ విషయంలో అండి 4.16% గ్రోత్ రేట్ అనేది నమోదైంది, 4.16. నెక్స్ట్, సేవల్లో ఏ రంగంలో 1% కంటే ఎక్కువ వృద్ధి రేటు నమోదైనది? సేవల్లో ఏ రంగంలో 1% కంటే ఎక్కువ వృద్ధి రేటు నమోదైందంటే ముఖ్యంగా పరిపాలన అడ్మినిస్ట్రేషన్, తర్వాత డిఫెన్స్ అంటే రక్షణ శాఖ, అలాగే ఇతర సేవలు అదర్ సర్వీసెస్, ఈ మూడు విభాగాల్లో 1% కంటే ఎక్కువ వృద్ధి రేటు నమోదవడం జరిగింది. ఓకేనండి, నెక్స్ట్ క్వశ్చన్, వ్యవసాయ అనుబంధ రంగాలలో మెరుగైన వృద్ధి రేటు నమోదు చేసుకున్న రంగం ఏది? వ్యవసాయ అనుబంధ రంగాలలో మెరుగైన వృద్ధి రేటు నమోదు చేసుకున్న రంగం పశుసంవర్ధకం, క్యాటిల్ అండి, పశు సంవర్ధకం. నెక్స్ట్, వ్యవసాయ అనుబంధ రంగాలలో వృద్ధి రేటు ఎంతగా ఉంది? అంటే సుమారుగా వ్యవసాయం అంటే అగ్రికల్చర్ అండ్ ఇట్స్ అలైడ్ యాక్టివిటీస్ అంటే ఇంగ్లీష్లో, అగ్రికల్చర్ అంటే ఇట్స్ అలైడ్ యాక్టివిటీస్ విషయంలో సుమారుగా 12.86 నుంచి 15.34% పెరగడం జరిగింది. అంటే వ్యవసాయ అనుబంధ రంగాల్లో వృద్ధి రేట్లో 12.86% నుండి 15.34% పెరగడం జరిగింది. వ్యవసాయము, పారిశ్రామిక రంగము, సేవా రంగము, వ్యవసాయ అనుబంధ రంగాలు, ఇది నాలుగో టాపిక్ మనం చెప్పుకుంటాం. చాలా జాగ్రత్తగా వన్ బై వన్ ఫాలో అవ్వాలండి. ఓకే అండి, వ్యవసాయ అనుబంధ రంగాలలో సాధించిన వృద్ధి రేటు మనం పరిశీలించుకున్నట్లయితే 12.86 నుంచి 15.34% పెరగడం జరిగింది. నెక్స్ట్, అటవీ మరియు ఇతర ఉత్పత్తులు, ఫారెస్ట్ అండ్ అదర్ ప్రొడక్ట్స్ విభాగంలో వృద్ధి ఎంత శాతంగా ఉంది? గ్రోత్ అనేది ఎంత శాతంగా ఉందంటే అటవీ మరియు ఇతర ఉత్పత్తుల విభాగంలో వృద్ధి ఎంత శాతంగా ఉందంటే 0.07%. అటవీ మరియు ఇతర ఉత్పత్తులు అంటే ఫారెస్ట్ అండ్ ఇట్స్ అదర్ ప్రొడక్ట్స్ ఏదైతే ఉందో, ఫారెస్ట్రీ ప్రొడక్ట్స్ ఏదైతే ఉందో దానికి సంబంధించి, ఇది ఇంకా ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి వృద్ధి రేటు ఎంతగా ఉంది? ఇప్పుడు మనం వ్యవసాయం అనుబంధ రంగాలు అనుకున్నాం కాబట్టి దాంట్లో ఇది ఒక పార్ట్. ఓకేనండి, సో 0.07%. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్లో సంభవించినటువంటి అకాల వర్షాల మొదలగు వాటి వలన నష్టపోయిన రంగం అండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల సంభవించినటువంటి అకాల వర్షాలు మొదలగు వాటి వలన నష్టపోయిన రంగం ఏదంటే వ్యవసాయము, ఉద్యాన రంగము, మత్స్యరంగము. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి, 100%. అంటే ఇటీవల సంభవించినటువంటి తుఫాన్లు కానీ అకాల వర్షాలు కానీ ఏదైనా అవ్వచ్చు, ఏ రంగంపై ప్రభావం చూపిందంటే ముఖ్యంగా ఇది వచ్చేసేసి వ్యవసాయము, ఉద్యాన, మత్స్యరంగము. అలాగే నెక్స్ట్, ఆర్బిఐ అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు పేర్కొన్న నివేదికలో ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర జిఎస్టిపిలో అప్పుల శాతం ఎంతగా తగ్గిందని పేర్కొంది. అండి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు చెప్పుకున్నటువంటి నివేదిక ఏంటంటే
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జిఎస్టిపిలో అప్పుల శాతం ఎంతగా తగ్గింది? వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఆర్బిఐ కాబట్టి 9.1% తగ్గింది. ఎంత అండి? 9.1% తగ్గడం జరిగింది. నెక్స్ట్, 2016-17 సంవత్సరంలో జిఎస్టిపిలో అప్పుల స్థాయి ఎంతగా ఉంది? అండి 2016-17 సంవత్సరంలో జిఎస్టిపిలో అప్పుల స్థాయి ఎంతగా ఉందంటే, సో చాలా చాలా ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే ప్రతిదీ కూడా క్వశ్చన్ కింద వస్తుంది మనకి. సింపుల్ గా ఉన్నట్టు అనిపించవచ్చు కానీ చాలా టెక్నికల్ క్వశ్చన్ అండి, ఎందుకంటే రాష్ట్ర బైఫర్కేట్ అయిన తర్వాత అప్పుల శాతం మనం పరిశీలించుకున్నట్లయితే సుమారుగా 36.4% ఉంది, దాంట్లో 9.1% తగ్గడం జరిగింది 2016-17. ఓకేనండి. నెక్స్ట్, కేంద్రం ఆదుకొని ఉంటే, ఒకవేళ కేంద్ర ప్రభుత్వం ఆదుకొని ఉంటే ఆంధ్రప్రదేశ్ యొక్క అప్పులు ఎంత శాతంగా తగ్గుదల కనిపించేదని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు. అండి ఆర్థిక నిపుణులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒకవేళ కేంద్రం కొంత సహాయం చేసినట్లయితే ఏపీకి ఎంతవరకు ఆర్థిక నష్టం కూలిపోయేది అని అంటే 20%. అంటే ఇప్పుడు జనరల్గా చూసుకున్నట్లయితే 36.4% కేంద్రం ఆదుకోకపోతేనే 9.1% తగ్గుదల కనిపించింది. అండి అంటే మనకి ఇంకెంత, 16-9 పోతే 7, ఇక్కడ 2, 27.3% ఇంకా అప్పు రూపంలోనే ఉంది. ఒకవేళ కేంద్రం ఆదుకొని ఉంటే ఈ 36.4% నుంచి 20% తీసేస్తే వచ్చేదే అండి 16.40%. అంటే ఈ అప్పు తగ్గిపోయేది ఉండేది అని చెప్పేసి ఆర్థిక నిపుణులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు విశ్లేషిస్తున్నారు. అలాగే నెక్స్ట్, 2018-19 బడ్జెట్ అంచనాలలో అప్పుల స్థాయి ఎంత కలదు? జనరల్గా ఇది నేను జనరల్గా మీకు చెప్పిన క్వశ్చనే, ఎందుకంటే 36.4% 2017 ఆర్థిక సంవత్సరంలో ఉంది. 36.4% 2016-17 ఉంది, దాంట్లో 9.1% తగ్గిందండి. ఇంకా ఎంత మిగుతుందండి? 27.3%. ఆ 27.3% ఈ బడ్జెట్ అంచనాల ప్రకారం అప్పుల స్థాయి 2018-19 ఉంది. అండి నెక్స్ట్, 2017-18 సవరించిన జీడిపి జిఎస్టిపి అంచనాల విషయంలో రుణాలు ఎంత శాతంగా ఉన్నాయి? ప్రతిదీ పాయింట్ అండి, చాలా చాలా ఇంపార్టెంట్. 2017-18 రివైజ్ సవరించిన అంచనాల ప్రకారం జిఎస్డిపిలో రుణాలు ఎంత శాతంగా ఉన్నాయి? జిఎస్డిపిలో రుణాలు ఎంత శాతంగా ఉన్నాయంటే 28.4% రుణాలు. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. 2017-18 సవరించినటువంటి జిఎస్డిపి రుణాలలో ఎంత శాతంగా ఉంది? అంటే జిఎస్డిపిలో రుణాల వాటి ఎంత శాతంగా ఉందంటే 28.4%. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ విషయంలో ఖర్చు మొత్తంలో విద్యపై చేస్తున్న ఖర్చు ఎంత? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ విషయంలో ఖర్చు మొత్తంలో విద్యపై చేస్తున్నటువంటి ఖర్చు ఎంత అంటే 14%. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యపై చేస్తున్నటువంటి ఖర్చు, బడ్జెట్లో విద్యపై చేస్తున్న ఖర్చు ఎంతంటే 14% ఉంది. ఎంతండి? 14% ఉంది. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ విషయంలో కేటాయింపుల విషయంలో 2016-17 నుండి విద్య కేటాయింపులు ఎలా ఉన్నాయి? విద్యకు సంబంధించి కేటాయింపులు ఎలా ఉన్నాయి? అంటే బైఫర్కేట్ అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో విద్యకు సంబంధించిన కేటాయింపులు ఏ విధంగా ఉన్నాయంటే, బైఫర్కేట్ అయిన సంవత్సరం నుంచి విద్యకు ఏవైతే ఉందో అవి పెరుగుకుంటూ వస్తున్నాయి. ఏంటండి? పెరుగుకుంటూ వస్తున్నాయి. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సగటు ఖర్చులో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సగటు ఖర్చులో 2016-17 విద్యపై చేసిన ఖర్చు ఎంత? 2016-17 విద్యపై చేసిన ఖర్చు ఎంత అంటే, ముఖ్యంగా 2017-18 పరిశీలించుకుంటే 16-17 12.6% ఖర్చు చేశారు, 17-18 13% ఖర్చు చేశారు, 18-19 14% ఖర్చు చేశారు. అంటే ఈ సంవత్సరానికి సంబంధించిన ఖర్చులు ఎలా ఉన్నాయి? ఇంక్రీజింగ్ ఆర్డర్లో ఉన్నాయి. అంటే స్వల్ప పెరుగుదల అనేది ఉంది విద్య విషయంలో. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ అండి, నెక్స్ట్ క్వశ్చన్ విషయానికి వచ్చినట్లయితే ఆర్బిఐ తన నివేదిక ప్రకారం, ప్రజా వైద్యం కుటుంబ సంక్షేమం సగటు బడ్జెట్లో ఎంత ఖర్చు చేస్తున్నారు?
చాలా చాలా ఇంపార్టెంట్, మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఇది. ఆర్బిఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రవేశపెట్టిన నివేదిక ఏదైతే ఉంది రిపోర్ట్, ఆ రిపోర్ట్ ప్రకారం ప్రజా వైద్యం కుటుంబ సంక్షేమంపై సగటు బడ్జెట్ లో ఎంత ఖర్చు చేస్తున్నారు? సగటు బడ్జెట్ ఎంత ఖర్చు చేస్తున్నారంటే 4%, ఎంత అండి 4% ఖర్చు చేస్తున్నారు, ఎంతండి 4% ఖర్చు చేస్తున్నారు. అలాగే నెక్స్ట్ 2016-17 పోల్చితే 17-17 పోల్చితే 18-19 విషయంలో 18-19 ఆర్థిక సంవత్సరం విషయంలో ప్రజా వైద్య కుటుంబ సంక్షేమంపై చేస్తున్న ఖర్చు ఎంతదా అంటే ఖర్చు పరిస్థితి ఎలా ఉంది అని క్వశ్చన్ అడిగామండి. 2016-17 పోల్చితే 2018-19 ప్రజా వైద్య కుటుంబానికి సంబంధించినటువంటి సంక్షేమానికి చేసిన ఖర్చు ఎంత అంటే స్వల్పంగా, అంటే ఎంత అంటే అమౌంట్లో కాదు ఎలా ఉంది అనేది, అంటే స్వల్పంగా తరుగుదలకు తగ్గింది, అంటే స్వల్పంగా తగ్గింది. ఓకే అండి. సో అలాగే నెక్స్ట్ 2018-19 ఖర్చు ఏ విధంగా కలదు అంటే 4.7 నుంచి 4.6 తగ్గిపోయిందని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఈ విధంగా మనకి ఆర్బీఐకి సంబంధించిన రిపోర్ట్స్ కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిన రిపోర్ట్స్ కానీ ప్రతి దాన్ని కూడా చాలా క్షుణ్ణంగా చదువుకోవాలి. ఏ దాంట్లో అడుగుతాడో కూడా తెలియదు కాబట్టి, కొత్త టాపిక్ కాబట్టి కొంచెం మళ్ళీ సిలబస్ కొద్దిగా మార్చాడు కాబట్టి జాగ్రత్తగా అఫీషియల్ మ్యాగజైన్స్ వీటిని ఫాలో అవుతూ మనం తెలుసుకుందాం. ఇది ఈ క్లాస్లో అండి. తర్వాత క్లాస్లో చివరి భాగం గురించి చెప్పుకుందాము. సో ముఖ్యంగా ప్రతిదీ కూడా అకాడమిక్ పార్ట్లో వస్తుంది కాబట్టి ఎక్కువ క్లాసుల్లో చెప్పడం జరిగింది. ఓకే అండి, తిరిగి మనం తర్వాత క్లాస్లో కలుసుకుందాం. రైట్, థ్యాంక్ యూ.